విజయనగరం కలెక్టర్ ఆఫీసులో జరిగిన సమావేశంలో జేసీ కిషోర్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా విజయనగరం జిల్లా కలెక్టర్ జవహర్లాల్ ఆధ్వర్యంలో ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ముఖ్యంగా నిత్యావసర సరుకులు, కాయగూరలు, పప్పులు, నూనె, జిల్లాలో పండిస్తున్న పంటలు మరియు పక్క జిల్లాల నుంచి రాష్ట్రాల నుండి దిగుమతి అయినటువంటి నిత్యావసర సరుకులను ఖరీఫ్ చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 440,000 మెట్రిక్ టన్నులు ఖరీఫ్ చేయడం జరిగిందని, ఇంకా 30,000 మెట్రిక్ టన్నులు ఖరీఫ్ చేయవలసి ఉందని, రైతులకు ఎటువంటి నష్టం లేకుండా వాటి గిట్టుబాటు ధరలను లోకల్ రేట్, లోకల్ పాస్, రవాణా సౌకర్యం సమకూర్చడం జరిగిందని అన్నారు. వైరస్ మరి వ్యాప్తి దృష్ట్యా విజయనగరం జిల్లాలో మరి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి మనం ఎటువంటి సమస్య లేకుండా అన్ని రకాలుగాను ముందుకెళ్తున్నాము, ఒక్క పాజిటివ్ కేస్ కూడా రాకుండా. సో జిల్లా కలెక్టర్ గారు ప్రతి అంశాన్ని కూడా మరి పరిశీలిస్తూ నియంత్రిస్తూ వెళ్తున్నారు. ముఖ్యంగా మనం నిత్యావసర సరుకులు కానివ్వండి, లేకపోతే పండ్ల తోటల్లో ఉండేటటువంటి రైతులు, ముఖ్యంగా మ్యాంగో బనానా కానివ్వండి, లేకపోతే రైతులకి సంబంధించినటువంటి కూరగాయలు కానివ్వండి, నిత్యావసర సరుకులు లోకల్గా పండేటటువంటివి, ఇక్కడ మిల్లింగ్ చేసేటటువంటివి, తర్వాత వేరే జిల్లాలు రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి ఆయిల్స్ అవ్వచ్చు, దాల్స్ అవ్వచ్చు, వాటి గురించి కానివ్వండి. ఖరీఫు మరి అయిపోయింది, మనం మంచిగా చేశాము 440,000 మెట్రిక్ టన్లు. ఇప్పుడు రబీలో కూడా 30,000 మెట్రిక్ టన్లు మనం ప్రొక్యూర్మెంట్ చేయవలసి ఉంది. ఇదే కాకుండా మరి పండ్ల తోటల్లో నుంచి పండినటువంటి వాటికి లోకల్ మార్కెటింగ్, లోకల్ రేటు మరి గిట్టుబాటు ధర ఇచ్చేటటువంటి విధంగా మరి అందరికీ కూడా మరి పాసెస్ ఇవ్వడం కానీ, లారీల ప్రాబ్లం కానీ, హమాలీ ప్రాబ్లం కానీ, రేట్ల ప్రాబ్లం కానీ ఉండకూడదని చెప్పి ఈరోజు మరి రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొండబాబు గారు కానివ్వండి, లేకపోతే బనానా ఈ అరటిపండు అరటికాయలు పండించేటటువంటి రైతుల్ని పిలిచాము, మ్యాంగో మామిడికాయ పండించేటటువంటి రైతుల్ని పిలిచాము, మిగిలినటువంటి కొంతమంది రైతుల్ని, రైతు సంఘాలని కూడా పిలిచి వాళ్ళ సమస్యల్ని అర్థం చేసుకున్నాము. ఆఫీసర్లుగా కూడా ఏడి మార్కెటింగు, డిఎంహెచ్ఓ, జేడి అగ్రికల్చరు, తర్వాత డిఎం సివిల్ సప్లైసు, డిఎస్ఓ, మున్సిపల్ కమిషనరు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, తర్వాత మరి హార్టికల్చరు, తర్వాత మనకి ఫిషరీస్ డీడీ గారు, హార్టికల్చర్ డీడీ గారు, తర్వాత హోల్సేలర్ అసోసియేషన్ సభ్యులు, రీటైల్ అసోసియేషన్ సభ్యులు, జిఎండిఐసి, తర్వాత మార్కెట్ మార్కెటింగ్ ఏడి, ఇలాగా అందరూ ఇందులో ఉండేటటువంటి వాళ్ళందరినీ, పోలీస్ వారిని, తర్వాత రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వారిని కూడా పిలిచి మనం ఒక మీటింగ్ని పెట్టుకోవడం జరిగింది. ఇందులో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సవ్యంగా జరగడానికి మెల్లర్లు కోఆపరేట్ చేస్తారు, మరి వేసినటువంటి వెరైటీ కూడా మరి మళ్ళీ 15,000 మెట్రిక్ టన్లు సార్టెక్స్, 15,000 మెట్రిక్ టన్లు నాన్ సార్టెక్స్ కింద ఎఫ్సిఐకి, తర్వాత కార్పొరేషన్కి ఇస్తున్నాము. సో మిల్లర్లు మొన్న ఎలా సహకరించారో అదేవిధంగా డిఆర్డీఏ వాళ్ళు, ప్యాక్స్ వాళ్ళు, ఆ తర్వాత ఐటీడీఏ వాళ్ళు కూడా మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఇప్పటికీ 40 ఐడెంటిఫై చేశాము. సో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి రైతుల యొక్క గ్రామాల్లోకి వెళ్ళి మనం ప్రొక్యూర్మెంట్ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం మద్దతు ధర ఇవ్వడానికి మనం కృషి చేస్తూ ఉన్నాము. తర్వాత బనానాకి రావాల్సినటువంటి గిట్టుబాటు ధరే కాకుండా కొన్ని చోట్ల బనానా ఎక్కువ పండుతుంది, మార్కెటింగ్ అక్కడ అంత మార్కెట్ లేదు, ఎందుకంటే మన బనానా బయట బయట రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి ఉంది, ఛత్తీస్గఢ్కి కానీ ఒరిస్సా కానీ, అక్కడ మొన్నటి నుంచే కొంత ఈజ్ అవుట్ అయ్యింది కాబట్టి అక్కడికి కూడా వెళ్తున్నాయి. కానీ లోకల్ కూడా కన్జ్యూమ్షన్ జరగడానికి అది ప్యాక్స్ ద్వారా కానివ్వండి, రైతు బజార్ ద్వారా కానివ్వండి, పుష్ కార్ట్ ద్వారా కానివ్వండి, మెప్పా సంఘాల ద్వారా కానివ్వండి, పీడీ గారు, డిఆర్డీఏ మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కానివ్వండి, తర్వాత మున్సిపల్ మార్కెట్లు ఉంటాయి వాటి ద్వారా కానివ్వండి, మేము మళ్ళీ బయట డిస్ట్రిక్ట్లు, బయట స్టేట్, ఇలా అన్ని రకాలుగాను సమన్వయపరచుకుంటూ మరి అరటిపళ్ళ వ్యాపారస్తులకి, రైతులకి ఇబ్బంది రాకుండా చూస్తున్నాం. మ్యాంగో కూడా మొన్న ఢిల్లీకి 18వ తారీఖున 20వ తారీఖున మరి రేక్ మూమెంట్ జరిగింది, మరి ట్రైన్లో వెళ్ళడం జరిగింది, రోడ్ మూమెంట్ కూడా జరుగుతూ ఉందండి. తద్వారా మరి ఎక్కడైతే ఆ యొక్క మ్యాంగో కూడా అంటే మనకి
సువర్ణరేఖ వచ్చేటప్పటికల్లా అది లోకల్ కన్వెన్షన్, దానికి కూడా 80% బయటికి వెళ్ళేది ఉంది. అప్పటికి మార్కెట్స్ ఇంటర్నేషనల్ ఇంటర్ స్టేట్ మార్కెట్స్ కూడా ఫ్రీ అవుతున్నాయి, మూమెంట్ కూడా ఫ్రీ అవుతుంది కాబట్టి మనకి మ్యాంగోలో ఎటువంటి ప్రాబ్లం లేదు. బనానా కూడా మేము లోకల్ ఇంటర్వెన్షన్ చేసి చేస్తాం. మేజ్కి వచ్చేటప్పటికి ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. మనం రాష్ట్రంలోనే అత్యధికంగా మరి ప్రొక్యూర్మెంట్ ఇప్పటికీ చేయగలిగాము. గన్నీస్ కూడా సఫిషియెంట్గా తేగలుగుతాము, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. అగ్రికల్చర్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ల ద్వారా మనం ఈ కర్షక్లో అది మేజ్ కానివ్వండి, ప్యాడీ కానివ్వండి, మిగిలినటువంటి ఏ పంట అయినా సరే మనం ఈ కర్షక్లో వాళ్ళందరినీ నమోదు చేశాము. సో వాళ్ళందరిది ప్రొక్యూర్మెంట్ చేసి గిట్టుబాటు ధరల్ని ఇవ్వడం జరుగుతుంది. అక్కడక్కడ ఎక్కడైనా రైతులకి మరి మూమెంట్ అవ్వడానికి, ఇప్పుడు మన గ్రీన్ జోను ఆరెంజ్ జోను అని ఉన్నాయి, మనకి రెడ్ జోన్లో ఆరెంజ్ జోన్లు మన విజయనగరానికి వర్తించవు. బట్ మున్సిపల్ ఏరియాలో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ని మనం పరిగణలోకి తీసుకుంటూ అట్ ది సేమ్ టైం రైతులందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రొడ్యూస్ని చక్కగా మార్కెట్కి తేవడానికి పోలీసు వారి సహకారంతో ఇప్పటివరకు బాగెళ్ళింది. ఒకళ్ళిద్దరు రైతులు మాకు పాసెస్ కావాలన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు చూసి దాన్ని కూడా అక్కడ ఉన్న లోకల్ తహసీల్దార్ గారు, ఎస్ఐ గారు, ఎంపీడీఓ సమన్వయపరుచుకుంటూ ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తారు.